హైదరాబాద్లో సంచలనం సృష్టించిన హయత్ నగర్ మర్డర్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజేష్ మీద ముగ్గురు వ్యక్తులు దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. హత్య కేసు దర్యాప్తులో భాగంగా ఘటన జరిగిన పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు. ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత 5 రోజుల పాటు రాజేష్ ఎక్కడికి వెళ్లాడు, చనిపోయే ముందు రాజేష్ ఎవరెవరిని కలిశాడనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే సమయంలో హయత్ నగర్లో ఆత్మహత్య చేసుకున్న టీచర్తో రాజేష్కు ఉన్న సంబంధం ఏమిటి అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న టీచర్ ఇంటి సమీపానికి రాజేష్ ఎందుకు వెళ్ళాడనే విషయాన్ని పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు హత్యకు ముందు సమీపంలో ఉన్న హోటల్లో ముగ్గురు వ్యక్తులు రాజేష్ను కలిసినట్లుగా పోలీసులు ఆధారాలు సేకరించారు. ఈ ముగ్గురులో ఒకరు రియల్ ఎస్టేట్ వ్యాపారి కుమారుడు ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. టీచర్ ఇంటికి సమీపంలోనే రాజేష్ హత్య జరిగిన నేపథ్యంలో టీచర్తో రాజేష్కు ఉన్న సంబంధాలను ఆరా తీస్తున్నారు. హత్య వెనుక టీచర్ కుటుంబ సభ్యుల పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలోనూ పోలీసుల దర్యాప్తు సాగుతోంది. మరోవైపు చనిపోయిన టీచర్ భర్త సైతం తన భార్యకు విషమిచ్చి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాజేష్కు తన భార్యకు ఉన్న సంబంధం పైన దర్యాప్తు జరపాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో హయత్ నగర్ శివార్లలో జరిగిన రాజేష్ హత్య ఒక మిస్టరీగా మారింది.